ஷாமாரும் கெடுமாறும் தமருற்றார் தலை தலை பெய்து ஏமாறி கடந்தலற்றும் இவையன்ன புலகியற்கை ஆமாறுன்றியேன் அரவணையாய் அம்மானே குமாரே விரைகண்டாய் அடியேனை குறி கொண்டே நம்மாழ்வார் திருவடிகளே சரணம். தாம்பதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ சடகோபவாங்மயம் சஹசிரசாகோபனிஷத் சமாகமன் நமாம்யஹம் திராவிட வேதசாகரம் திருவழுதி நாடென்னும் தென்குருஹூர் என்னும் மரவிய வண்பொருள் என்னும் மரமறைகள் அந்தாய் செய்தாரல் இணையே பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்து மொதட்டி பாசனம் லோப்பல சத்ருலந்தரூ சந்தோஷப்படுத்துண்டகா ஸ்நேகிதுலந்தரூ கூட பாதப்படுத்துண்டகா అనేకమైనటువంటి దుఃఖాలను కలిగించేటువంటి అనుభవిస్తున్నటువంటి ఈ లోకల యొక్క మధ్యలో నేను ఉండలేను స్వామి, కనుక నన్ను నీ దగ్గరికి తీసుకునేటువంటి ప్రయత్నం చేయవలసింది అని ప్రార్థన చేశారు. అందులో కొన్ని ఏవేవి దుఃఖాలు వాళ్ళు అనుభవిస్తున్నారు అని ఆ దుఃఖాలను కూడా తీసుకొని ఇక్కడ నాకు ఈ దుఃఖములను చూడకుండా నన్ను త్వరగా నీ యొక్క సన్నిధికి తీసుకోవాల్సింది అని ఈ రెండవ పాశ్రమంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. షామారుం కెడుమారుం తమరుత్తా తలై తలై పేదు ఏమారి కిడందలత్తుం ఇవయ్యన్న ఉలహియర్కై ఆమారున్నరియేన్నాన్ అరవణయ్యాయి అమ్మానే కుమారే విరై కండాయ్ అడియేను కురైకుండే. షామారుం చనిపోయేటువంటి విధానము, కెడుమారుం చెడిపోయేటువంటి విధము, తమరు జ్ఞాతులు, ఉత్తార్ బంధువులు, తలై తలై పేదు ఎక్కి వెక్కి పై పైన పడి ఏమారి కిడందలుత్తుం మిక్కిలి దుఃఖించి పడి ఉండేటువంటి ఈ స్వభావం ఇవయ్యన్న ఉలగియర్కై, ఇదేమిటి ఈ లోక యొక్క స్వభావము? ఆ మారు అన్న అరియేన్నాన్ తరిగినటువంటి దుఃఖములను పోగొట్టే విధమైనటువంటి మార్గాన్ని నేను తెలుసుకోలేకపోతున్నాను. అవర్ అరవణయాయ్ అమ్మానే ఆదిశేషుడి పైన పవలించినటువంటి ఓ స్వామి, కుమారే విరై కండాయ్, నన్ను నీ దగ్గరికి పీల్చుకునేటువంటి మార్గాన్ని అనుగ్రహించు సుమా, అడియైన ఈ దాసుడనన్నటువంటి నన్ను కూరికొండి గుర్తు చేసుకొని నన్ను నీ పాద సన్నిధిలోకి చేర్చుకునే విధంగా అనుగ్రహించవలసింది అని ప్రార్థన చేస్తున్నారు. షామారుం కెడుమారుం, షామారుం చనిపోయే విధము. చనిపోయే విధం ఏమిటండి? చనిపోవడం ఒక తీరుగా ఉంటుంది కదా. చనిపోవడానికి రెండు రకాలైన విధాలు ఉంటాయా అంటే, లోకలది ఒక పద్ధతిగా ఉంటుంది, ఆళ్ళవార్లది మరొక పద్ధతిలో ఉంటుంది. లోకులు ఈ లోకంలో అనేక సంవత్సరాలుండి సుఖాలు అనుభవించి అంతటితో తృప్తి పొందక తమతో ఇంకా సమానులైనటువంటి వారు ఏవైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హింసిస్తూ వాళ్ళని అనుకోకుండానే వారిని చంపివేసి వాటి ద్వారా వచ్చేటువంటి సుఖాన్ని అనుభవిస్తూ తాము కూడా చనిపోతూ ఉంటారు. ఇది ఒక రకం. అలాగే కెడుమారుం పోగొట్టుకునేటువంటి విధానం, మొదటగా తన దగ్గర సంపద లేకపోయినా ఆ తర్వాత ఎంతో కష్టపడి నాలుగు రాళ్ళు వెనక వేసుకొని హాయిగా సంతృప్తిగా ఇప్పుడు ఉన్నాము అని బతుకు హాయిగా ఉన్నంతకాలం కూడా చక్కగా జీవించవచ్చు అనుకుంటుండగానే ఈ ధనము పోతుంది, ఆ మధ్యలో అతనికి మరణము సంభవిస్తుంది. ఈ రెండూ కూడా వీళ్లకు ఉండేటువంటి కష్టాలు. అంటే ఒకటి ప్రాణం పోవటం, రెండవది ధనం పోవటం అనేటువంటి ఈ రెండు వీరికి ఉండేటువంటి కష్టాలు. కానీ ఆళ్ళవార్లకు ఉండేటువంటి కష్టాలు అలాంటివి కావు. వారికి ఉండేటువంటి చెడిపోవటం కానీ పోగొట్టుకోవడం కానీ ప్రాణాల మీదకి రావడం కానీ ఏమిటి అంటే, నిన్నలాల్ ఇలేన్ గాన్ అంటారు. నిన్నలాల్ ఇలేన్, నీవు లేకపోయినట్టయితే నేను లేని వాడిని సుమా అంటారు. అంటే భగవంతునికి దూరమైతే తమకు మరణంతో సమానము. అలాగే వీరికి ఇంకా విన్నం కెడుప్పాయో అంటారు. ఇంకా నన్ను చెడగొడతావా, ఇంతకాలం నుంచి జ్ఞానం అనేది కలగకుండా ఈ లోకంలో పడి ఉండి ఇంద్రియ సుఖములను అనుభవిస్తూ అనేక కష్టాలు అనుభవిస్తున్నటువంటి నాకు
ఇంకా నీవు జ్ఞానం కలిగినటువంటి తర్వాత నీ అనుగ్రహాన్ని పొందిన తర్వాత కూడా పలు రకాలైనటువంటి వాటిని చూపించి నన్ను చెడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తావా స్వామి అని ఇతర ఇంద్రియ విషయాలను చూపిస్తే వీరికి బాధ కలుగుతుంది, అది పోగొట్టుకోవటం అవుతున్నది. కనుక వీరి విషయం భగవద్ విషయంలో ఉంటే వారికేమో ఈ చావు మీద అలాగే ధనం మీద ఉండేటువంటిది. కనుక శామారం కెడుమారం ధనము అనుకుంటున్నారు. ఇక్కడ రామాయణంలో నుంచి ఒక ఉదాహరణ చూపిస్తున్నారు. లక్ష్మణస్వామి భగవంతునికి దూరమై క్షణం కూడా ఉండలేనటువంటి వాడు. అరణ్యవాసానికి వెళుతూ ఉన్నప్పుడు కురుష్వ మా అనుచరం అని, అయ్యా నన్ను నన్ను నీకు దాసునిగా చేసి తీసుకొని వెళ్ళవలసింది అని ప్రార్థన చేస్తారు. ఇక్కడ వైధర్మన్నేహ విద్యతే, ఇక్కడ ధర్మానికి వ్యతిరేకత ఏమీ ఉండదు. ఎందుకంటే ఇద్దరూ రాజకుమారులు అయినప్పుడు ఒకరు స్వామి ఒకడు సేవకుడు ఎలా అవుతాడు అని నువ్వు అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు పరమాత్మవి, నీకు దాసునైనటువంటి వాడిని నేను, కనుక ఇక్కడ వైధర్మ్యం అనేటువంటిది లేదు, నన్ను నీ తీసుకోవలసింది అని ప్రార్థన చేస్తారు. నిన్ను కనుక విడిచిపోయినట్టయితే జలాన్ మత్స్య వివోధృతవు అంటారు. ఒకవేళ ఒక నీళ్ళలో నుంచి తీసినటువంటి చేప ఎట్లాగైతే తన పైన ఉండేటువంటి తడి ఆరే లోపల అది బ్రతికుంటుంది, ఆరగానే ఎలాగైతే ప్రాణాలు కోల్పోతుందో ఆ విధంగా నీకు దూరమైనటువంటి నేను క్షణకాలం కూడా బ్రతకలేను సుమా అని చెప్పి వెంట వెళ్తాడు. అలాగే సీతాదేవి కూడా తనను వెంట తీసుకుపోమ్మని, నువ్వు ఎక్కడ ఉంటే అదే నాకు అయోధ్య అని, నీవు లేకపోతే నరకం అని అంటుంది. యస్త్వయా సహ సస్వర్గ నిరయో యస్త్వయా వినా, నీతోటి కలిసి ఉన్నట్టయితే అది స్వర్గము, నీవుతోటి లేకపోయినప్పుడు స్వర్గం కూడా అది నరకమే అంటుంది. కనుక భగవంతునితో కలిసి ఉంటే స్వర్గము, భగవంతునికి దూరమైతే అది నరకము. ఇది ఆళ్ళవార్ల యొక్క తీరు. కానీ లోకస్తులు ఎలా ఉన్నారు, ధనం కోడిపోతే దుఃఖపడుతూ ఉన్నారు, ఎప్పుడు చనిపోతామా అని భయపడుతూ ఉన్నారు. ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి వారు, వాళ్ళకి అది నష్టంగా ఉన్నదన్నమాట. ఇంకా ఎలా ఉంటుంది, శామారం కెడుమారం. అసలు ఇందులో మొదట్లో ఆళ్ళవారు కెడుమారం శామారం అని చెప్పాలి, కానీ శామారం కెడుమారం అని చెప్తున్నారు. శామారం అంటే చనిపోయేటువంటి తీరు, కెడుమారం అంటే చెడగొట్టుకున్నటువంటిది. చెడుగొట్టుకునేది ఏంటిది, ధనం కదా, ధనం కంటే ప్రాణమైన ప్రాణం ముఖ్యమైనది కదండి. అందుకోసానికి మొట్టమొదలు ధనాన్ని చెప్పి ఆ తర్వాత ప్రాణాలను చెప్పాల్సి ఉండి. కానీ అలా కాదు, లోకస్తుల యొక్క స్వభావం ఎలా ఉంది అంటే ప్రాణముల కంటే కూడా ధనానికే ఎక్కువగా విలువ ఇచ్చేటువంటి వారే ఉన్నారు. ఒక రాజుగారు ఒక వ్యక్తి దొంగతనం చేశాడు. దొంగతనం చేస్తే ఒక శిక్ష వేశాడు. ఆ శిక్ష ఏమిటి, రెండు కాళ్ళు రెండు చేతులు నరక వేయించేశాడు. పాపం ఆ రెండు కాళ్ళు చేతులు పోగొట్టుకొని వాళ్ళు దుఃఖిస్తూ పడి ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు వెళ్ళి, అయ్యో పాపం ఇలా అయిపోయింది, రెండు కాళ్ళు రెండు చేతులు పోగొట్టుకున్నావే, అయ్యో నీకు ఎంత కష్టం వచ్చింది అని వాళ్ళందరూ మందలించారట. మందలిస్తే ఆయన అనుకున్నారు, ఓహో చాలా సంతోషం అండి, ఆయన ఏదో రెండు కాళ్ళు చేతులు తీసివేశాడు కానీ ఏదో 1000 రూపాయలు 500 రూపాయలు నష్టం కట్టించు అని వారు నాకు చెప్పలేదు, చూసారా డబ్బులు మిగిలినాయి, పోతే పోయినాయి కాళ్ళు అనుకున్నాడు. అది నా అదృష్టం, బాగుంది ఆయన నన్ను డబ్బులు కట్టమని అడగలేదు అని అనుకున్నాడట. అంటే ప్రాణం కంటే కూడా ధనం మీదనే ఆశ ఎక్కువగా ఉంటుంది. కనుకనే సామారం కెడుమారం అన్నారు. తమరు తారు తలై తలై పేదు, తమ దగ్గరి వాళ్ళకి ఏదైనా కష్టం కలిగినట్టయితే వారు ఎక్కి ఏడుస్తూ ఉంటారు. ఎంతవరకు వీరు ఎంతవరకు సహాయంగా ఉంటారు, తోడుగా ఉంటారు అంటే భార్య ఇంటి గడప వరకు, బంధువులందరూ స్నేహితులందరూ శ్మశానం వాటి వరకు ఎంత ఇంట వచ్చేవారే తప్ప మన వెంట ఉండి మన దుఃఖాన్ని తొలగింపజేసేటువంటి వారు కానే కారు. కనుక అలాంటి వారి కోసమని వీరు దుఃఖపడుతున్నారు. ఏమిటి ఇవై ఎన్న ఉలగయర్కై ఆమారున్నరి ఏన్నాన్, ఏమిటి వీళ్ళ యొక్క స్వభావము అంటున్నారు. ఏమారి కిడందు అలత్వము ఇవయ్యన్న ఉలఘేర్క, ఈ విధంగా దుఃఖిస్తూ పడి ఉండేటువంటి ఈ లోకస్తుల యొక్క స్వభావం ఏమిటయ్యా అన్నారు. అని ఆమారున్నర ఏన్నాన్, దీన్ని పోగొట్టే విధాన్ని నేను ఎరగలేకుండా ఉన్నాను అంటున్నాం. వీళ్ళని చూస్తుంటే ఆళ్ళవాళ్ళకి చాలా ఆశ్చర్యం వేస్తున్నారు. ఏమిటి, జీవించాలనుకుంటారు చనిపోతారు, సంపాదించాలనుకుంటారు అనిపించకుండానే వాళ్ళు నశించిపోతూ ఉంటారు. కనుక ఈ అంతేకాకుండా ఈ శరీరం వల్ల ఏర్పడినటువంటి బంధువులని వాళ్ళు సర్వవిధ బంధువుగా అంటే పరమాత్మగా వారిని దూరమై బ్రతకలేని విధంగా వీరు ఉంటారు. కనుక వారికి ఏమైనా చిన్న కష్టం వచ్చినప్పటికీ కూడా వాళ్ళు అయ్యో అమ్మో ఇక మేము ఎలా బ్రతికేది ఏం చేసేది అని బాధపడుతూ ఉంటారే. ఈ లోకములను చూస్తే ఏమిటో వీరి యొక్క తీరు, నాకేమీ అర్థం కావట్లేదు అనుకున్నారు. అంటే భగవానుడు అన్నారట,
వారు లోకల్ పద్ధతి మీకు ఎందుకండి, లోకల్ పద్ధతి వేరుగా ఉంటుంది, వారు వదిలేయండి, మీరు మీ నన్నే తలుచుకుంటూ ఉండేటువంటి విధంగా చిరమిల్లా చిరేనే అనేటువంటి తిరువాయుమిడిలో నా కొరకు మీరు మొరబెట్టారు కదా, మీకు ఆ రోజు దర్శనాన్ని అనుగ్రహింపజేశాను కదా, అది మీకు తృప్తి కలగలేదా అని అంటే వాళ్ళు వారిని ఇలా అంటున్నారు. ఆ మారున్నరియేన్నాన్ అయ్యా, నా గురించి కాదు, ఈ లోకలను ఎలా తీర్చిదిద్దాలి, వీళ్లకు భగవంతుడి యందు ఎలా ఆభిముఖ్యం కలిగేట్టుగా చేయాలి అని. ఇంకొకటి, భగవంతునితోటి సంబంధం లేని వారు ఎవరున్నారు? అందరూ ఆయన నుంచి ఉత్పత్తినైనటువంటి వారు, నవవిధ సంబంధాలు కలిగినటువంటి వారే. పితాపుత్ర సంబంధం, రక్షరక్షక భావ సంబంధం, ఇలాంటి ఎన్నో సంబంధాలు కలిగినటువంటి వారు కదా వీరు. ఇన్ని బంధాలు ఉన్నప్పటికీ కూడా నీ మీద ప్రేమ లేక దూరమైపోతున్నారు, దానికి కారణం ఈ ప్రకృతిలో ఉండటం, ఈ ప్రకృతి వల్లనే దుఃఖాలు అనుభవిస్తున్నాను, నేను కూడా ఈ ప్రకృతిలో ఒకనిగా ఉన్నాను, అందుకోసానికి ఈ దుఃఖాన్ని నన్ను కూడా అంటుకొని ఉంటున్నది, ఈ ప్రకృతి సంబంధం ఉన్నంతవరకు ఈ దుఃఖం తీరేది కాదు, కనుక స్వామి నన్ను వెంటనే ఈ దుఃఖాల నుంచి, ఈ ప్రకృతి నుంచి లేకుండా తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేయి స్వామి అని అంటారు. అయితే కూరత్తాళ్ళవారు ఏమంటారంటే, లోకుల యొక్క దుఃఖానికి మూలం తెలుసుకొని, అంటే కారణం ఏమిటి, వారు ఏ విధంగా దుఃఖపడుతున్నారు అనేది తెలుసుకొని దాన్ని నివృత్తి చేయాలి అంటే, అంటే తొలగించాలంటే ఏం చేయాలో నాకు తెలియకుండా పోతున్నది, ఏం చేస్తే వీళ్ళు ఈ ఇంద్రియ సుఖాలపైన ఆశను వదులుకొని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి, పొందవలసినటువంటి పరమ పురుషార్థమైనటువంటి భగవంతుని చేరటానికి ప్రయత్నం చేస్తారో ఆ విధంగా వీళ్ళని తీర్చిదిద్దాలంటే నాకు ఏమీ తోచట్లేదు సుమా అని చెప్పారట. చెప్పి అరవణనై అమ్మానే కుమారే విరై కండాయ్, అరవిణనై అమ్మానే, అరవిణనై అంటే అరవు అంటే పాము, ఆదిశేషుని పైన చక్కగా పౌలించినటువంటి ఓ స్వామి, ఎక్కడ పడుకొని ఉన్నాడైనా పరమపదం నుంచి ఈ లోకస్తులందరినీ కూడా రక్షించడం కొరకని తాను పాలకడలికి క్షీరసముద్రానికి వచ్చి చేరి అక్కడ పడుకొని ఉన్నాడు. అంటే సర్వరక్షకుడు కనుక ఎవరు ఏమాత్రం కూడా బాధపడుతూ అయ్యో స్వామి నన్ను రక్షించు అని రక్షాపేక్షాం ప్రత్యక్షతే అన్నట్లుగా రక్షించేవాడి కోసం ఎదురు చూస్తూ వాళ్ళని రక్షించడం కొరకు వచ్చి పాలసముద్రంలో పడుకున్నాడు కదా. కనుక ఈ రెండింటిని, ప్రకృతి జీవుల రెండింటితో కూడా నీకు సంబంధం ఉంది. ఎలాంటి సంబంధం అంటే అది శరీర శరీరీ భావ సంబంధము. శరీరము శరీరీ, శరీరం అంటే ఆత్మ, ఆత్మకు శరీరానికి ఉండేటువంటి సంబంధం. శరీరం లేకపోతే ఆత్మ నిలబడదు, కనపడదు, ఆత్మ లేకపోతే శరీరం నిలబడదు. ఒకటి నుంచి ఒకటి విడదీసి చూడటానికి అవకాశం లేకుండా ఉండే రీతిలో ఈ ప్రకృతి వేరు, నీవు వేరు కాదు, మీ జీవులకు నీకు భేదం లేదు, కనుక నీవు వీళ్ళందరినీ కూడా ఆశ్రయించి ఉండేటువంటి వాడివి, వీళ్ళు నీ మీద ఆధారపడి జీవించి ఉండేటువంటి వాళ్ళు, శరీరమైనటువంటి సంబంధం కలిగినటువంటి వాడు స్వామి, కనుక నువ్వు రక్షణలో ఉండేటువంటి నీ యొక్క శరీరానికి బాధ కలిగితే ఆ బాధను తొలగించుకోవాల్సినటువంటి వాడే నీవే కదా. నీకు శరీరభూతులైనటువంటి ఈ జీవులందరూ కూడా కష్టపడుతూ ఉంటే, దుఃఖపడుతూ ఉంటే వారిని బాగు చేయాల్సినటువంటి బాధ్యత నీకు ఉన్నది కదా స్వామి, అందుకోసానికే కదా నువ్వు క్షీర సముద్రం పైన వచ్చి పవళించి ఉన్నావు అని, నన్ను స్వామి నువ్వు నన్ను నీ దగ్గర చేర్చుకో అని అంటున్నారు. అంటూ కుమారే విరై కండాయ్, అడియేనై కురికొండే, కుమారే విరై కండాయ్, కుమారు నేను దగ్గరికి పిలుచుకునేటువంటి మార్గం ఏదో, ఏ విధంగానైతే నేను చేరడానికి అవకాశం ఉంటుందో ఆ విధమైన విరై కండాయ్ ఆదరించు సుమా, నా పైన ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి నేను ఈ లోకంలో ఇక ఉండలేకపోతున్నాను, కనుక ఈ ఆళ్వాలను ఏ విధంగా తన దగ్గరికి తీర్చుకోవాలనేటువంటి ఆలోచన నీవు చేయవలసింది స్వామి, ఎందుకంటే అడియేనై దాసుడను నేను, నిన్ను నీకు దాసుడు అయినటువంటి వాడిని, కనుక నా దైన్యస్థితిని కనుక చూస్తే నీవు తప్పనిసరిగా ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించి నీ దగ్గరికి చేర్చుకుంటావు. నా గురించి నీవేమైనా కూడా కాస్త దయ కలిగిన వాడివైతే వెంటనే నీ దగ్గరికి చూచుకునేటువంటి ప్రయత్నం చేసుమా అని తన యొక్క శరీరాన్ని చూపిస్తున్నారు, తన యొక్క బాధతో చూపిస్తున్నారు. వీరు ఎలా ఉన్నారట, శుష్కించిపోయి ఉన్నారట, ఎండిపోయి ఉన్నారు. దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నారు, ఎలాగా రామాయణంలో వనవాసానికి అరణ్యానికి వెళ్ళినప్పుడు ఆ దండకారణ్యంలో ఉండేటువంటి ఋషులందరూ కూడా రామచంద్రస్వామిని చదివించుకోవడానికి ముందుకు వచ్చారు. వచ్చి స్వామికి రాక్షసుల వల్ల కలుగుతున్నటువంటి బాధలన్నింటినీ కూడా తెలియచేసుకున్నారంట. ఏహి పశ్య శరీరాన్ని ఋషీణాం భావితాత్మనాం అని, అయ్యా
ఈ అందరి చేత గౌరవింపబడాల్సినటువంటి ఈ ఋషులందరూ కూడా ఎలా రాక్షసుల యొక్క బాధలతో ఏ విధంగా శుష్కించిపోయి ఎండిపోయి చిక్కిపోయి రక్షణ లేకుండా ఎలా బాధలు పడుతూ ఉన్నారో ఆ విధమైనటువంటి తీరులో నమ్మ ఉన్నాం మేము కనుక మమ్మల్ని ఈ రాక్షస బాధలను తొలగింపజేసి మమ్మల్ని రక్షించవలసింది అని ఎలాగైతే రామచంద్రస్వామికి ఆ దండకారణ్యంలో ఉండేటువంటి ఋషులందరూ కూడా తమ యొక్క శరీరాన్ని చూపించి ప్రార్థన చేశారో అలాగే ఈ ఆళ్వార్లు అనేటువంటి వారు కూడా ఈ లోకం అనేటువంటి ప్రకృతి అనేటువంటి అరణ్యంలో ఈ దేహబంధువులు విషయసుఖాలు అనేటువంటి రాక్షసుల చేత పీడింపబడినటువంటి వారై అయ్యా ఈ శరీరంతో నేను ఇక్కడ తట్టుకోలేకుండా ఉన్నాను నీకు నేను దాసుడనై ఉన్నటువంటి వాడిని కనుక నన్ను నీ దగ్గరికి తీర్చుకునేటువంటి ప్రయత్నం చేయవలసింది అని ప్రార్థన చేస్తున్నారు ఈ పాశ్రమంలో. అయ్యో నీ దగ్గరికి చేర్చుకోవడానికి ఆలస్యం ఎందుకు, నీకు కేవలం మనసులో కనుక తలుచుకుంటే చాలు, నువ్వు సర్వశక్తిమంతుడివి, ఆళ్వార్లను తన యొక్క సన్నిధిలోకి తీర్చుకోవాలి అనుకున్నట్టయితే వెంటనే తీసుకోగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడి కనుక అయ్యా పని కండాయ్ కుమారే విరయి కండాయ్ అడియను కురిక్కొండి నన్ను నేను నీ దగ్గరికి పిలుచుకునేటువంటి ప్రయత్నం నువ్వు చేయవలసింది స్వామి అంటూ ఈ పాశ్రమంలో వారు తమ యొక్క దీనస్థితిని దైన్యంగా ఈ లోకం లోపల ఉండలేనటువంటి స్థితిని ఈ పాశ్రమంలో తెలియజేస్తూ ఉన్నారు. అస్మద్ గురుభ్యో నమః. శామారుం కెడుమారుం తమరుత్రార్ తలై తలై పైదు ఏ మారి కడందలట్రుం இவையன்ன புலகியர்கை ஆமாருன்றியேன் அரவணையாய் அம்மானே குமாரே விரைகண்டாய் அடியேனை குறி கொண்டே நம்மாழ்வார் திருவடிகளே சரணம்.